మధుబాబు గారి జానపద నవల శశిబాల 5వ భాగం. వెన్నుమీద ఎర్రగా కాలిన ఇనుప కణం ఆనించబడినట్లు బాధ కలిగి కళ్ళు తెరిచాడు సమీర్. మెత్తటి శయ్య మీద బోర్లా పడుకుని ఉన్నాడు తను. ఎలా వచ్చాడక్కడికి? అసలు తను ఎక్కడున్నాడు? పళ్ళ బిగువన బాధను భరిస్తూ తల కొంచెం పక్కకు తిప్పిచూశాడు. మంచం పక్కనే నిలబడి ఉన్నాడు ఒక సైనికాధికారి. సమీర్ శరీరంలోని రక్తం వేడిగా ప్రవహించటం ప్రారంభించింది. అన్న తప్పించుకున్నాడో లేదో తెలియదు. తను రాజభటుల చేతికి దొరికిపోయాడు. అన్నకు అసలు విషయాన్ని తెలియజేసే అవకాశం లేకుండా పోయింది. ఉన్నట్లుండి అక్కడ్నుంచి పారిపోవాలన్న పిచ్చి పట్టుదల సమీర్ హృదయాన్ని ఆక్రమించుకుంది. చివాలున లేచాడు పాన్పు మీద నుంచి. పట్టుకోబోయిన వారిని విదిలించి కొట్టి పక్కనే ఉన్న సైనికాధికారి ఒరలో నుంచి కత్తిని ఊడలాక్కున్నాడు. పట్టుకోండి, పట్టుకోండి అన్నారెవరో ఆందోళన నిండిన కంఠంతో. ఆ మాటలు వినేసరికి మరింత రెచ్చిపోయాడు సమీర్. కత్తిని గాలిలో ఊపుతూ వెనుతిరిగి ద్వారం వైపు పరుగులు తీశాడు. అప్పుడే ఒక పాత్ర నిండా వేడినీరు నింపి తీసుకొస్తుంది శశిబాల. వేగంగా వస్తున్న సమీర్ని చూడకపోవటం వలన దారికి అడ్డుపడింది. ఒకరినొకరు గుద్దుకున్నారు. సమీర్ చేతిలోని కత్తి జారిపోయింది. ఏదో అర్థం లేని ఆవేశంలో పిచ్చిబలం తెచ్చుకున్నాడు. కానీ నిజానికి ఆ ద్వారం దాటిన మరుక్షణం పడిపోయేవాడతను. కెవ్వున అరిచి చేతిలోని పాత్రను అవతలకు విసిరికొట్టింది శశిబాల. పడబోతున్న సమీర్ని పొదివి పట్టుకుంది. మన సైనికులు ఇతను గురించి చెప్పిన విషయాలు విని ఏమో అనుకున్నాను. అవన్నీ నిజమే అని ఇప్పుడు తెలుస్తుంది. ఒక మూలగా కూర్చొని అంతా గమనిస్తున్న శశిబాల తండ్రి చండసేనుడన్నాడు. అక్కడి వారందరూ సాయం పట్టి సమీర్ని శయ్య మీదకు చేర్చారు. నోరు తెరుచుకొని చూస్తున్న వైద్యుడు సమీర్ గాయానికి కట్టుకట్టడం పూర్తి చేశాడు. సేనాపతి, నేను చెయ్యవలసిందంతా చేశాను. ఇతనిలా అటూ ఇటూ పరుగులు తీస్తుంటే గాయం తిరిగి రేగుతుంది. ఈసారి రక్తస్రావం మొదలైతే ప్రాణాలకే ముప్పొస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి అంటూ వెళ్ళిపోయాడు. ఒకరికొకరుగా అక్కడి వారందరూ నిష్క్రమించారు. సేనాపతి చండసేనుడు, ప్రవాళ దేశపు ప్రధానమంత్రి సుకీర్తి, శశిబాల మిగిలిపోయారు. మేమితన్ని చూస్తూ ఉంటాం, నువ్వు పోయి విశ్రాంతి తీసుకో తల్లి, ప్రేమగా కూతురి భుజం తడుతూ అన్నాడు చండసేనుడు. పైకి ఉబుకుతున్న కన్నీటిని బలవంతంగా అరికట్టుకుంటుంది శశిబాల. నేనిక్కడే ఉంటాను నాన్నగారు అంది గద్గద స్వరంతో తలవంచుకుని. ప్రధానమంత్రి వంక చూసి ఇదీ వరస అన్నట్లు భుజాలు ఎగురవేశాడు చండసేనుడు. శశిబాలను అక్కడే వదిలి ఆయనతో కలిసి బయటకు వెళ్ళిపోయాడు. 2 ఘడియాల తరువాత కళ్ళు తెరిచాడు సమీర్. పాన్పు మీద కూర్చుని తన ముంగురులను సవరిస్తున్న శశిబాలను చూసి లేచి కూర్చోబోయాడు. బలవంతంగా వెనక్కి వంచింది శశిబాల, లేవకుండా అడ్డుపడింది. శశి, ఎక్కడున్నాను నేను? నువ్విక్కడికెలా వచ్చావు? అయోమయంగా అడిగాడు సమీర్. మీరు నా నుంచి దూరంగా పారిపోవాలని ఎంత ప్రయత్నించినా భగవంతుడు మళ్లీ మిమ్మల్ని నా దగ్గరికే చేరుస్తున్నాడు. చూశారా, ఈసారి మిమ్మల్ని వదిలిపెట్టడం కల్లా, ఆనంద భాష్పాలు విడుస్తూ అంది శశిబాల. నీ దగ్గరికి రావటానికి భగవంతుడు సహాయపడాల్సిన అవసరం లేదు శశి. ముక్కోటి దేవతలు కత్తులు పట్టుకొని ఎదురొచ్చినా వారిని ఎదిరించి మరీ వస్తాను. ఇంతకు నేనెక్కడున్నానో చెప్పనేలేదు. ఇంకెక్కడుంటారు? మా భవంతిలోనే. జరిగిన విషయాలన్నీ గిర్రున తిరిగాయి సమీర్ కళ్ల ముందు. సౌగంధి నుంచి తనను రమాపురి తీసుకువచ్చుంటారు సైనికులు. రాజధానికి తరలించేలోగా అడ్డుపడినట్లుంది శశిబాల. ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? మళ్ళీ ఎలా తప్పించుకోవాలనా? పైకి నవ్వుతూ అడిగినా లోపల భయపడుతూనే ఉంది శశిబాల. బరువుగా నిట్టూరుస్తూ తల అడ్డం తిప్పాడు సమీర్. శశి, ఇందీవరుడుగా పేరు మార్చుకున్న బందిపోటు సుధీర్ ఏమయ్యాడు? సైనికులకు పట్టుబడ్డాడా అని ప్రశ్నించాడు. మీరు కత్తి పట్టుకొని కథనరంగంలోకి దిగితే సైనికులకు ఊపిరి సలపనిస్తారా? మిమ్మల్ని పట్టుకోవటానికే బ్రహ్మ ప్రళయం అయిందట. ఆ సుధీర్ ఎవరో కానీ
ఆసరికే ప్రవాళ దేశపు సరిహద్దులు దాటుంటాడు. శశిబాల మాటలు సమీర్ చెవులకు అమృత వాక్కుల మాదిరి వినిపించాయి. అన్న తప్పించుకున్నాడు. అతను తప్పించుకుంటే చాలు, తన శ్రమ ఫలించినట్టే. శశి, మరి నా పరిస్థితి ఏమిటి? బందిపోటు దొంగగా ఏ శిక్ష అనుభవించబోతున్నాను? అన్నాడు తేలిగ్గా నిట్టూరుస్తూ. నా దగ్గరుండగా మిమ్మల్ని కన్నెత్తి చూసే ధైర్యం ఎవ్వరికీ లేదు. మీరటువంటి ఆలోచన చేయకుండా నిశ్చింతగా విశ్రాంతి తీసుకోండి. అరచేతితో అతని నుదురు నిమురుతూ ఆప్యాయంగా అంది శశిబాల. చూడండి శశిబాలాదేవి గారు, ఇది నవ్వులాటలకు సమయం కాదు. అసలు విషయం ఎంత త్వరగా చెబితే అంత మంచిది. ప్రస్తుతం నేను బందీనా కాదా? ఆ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను అన్న మాటలు వినవచ్చేసరికి ఉలిక్కిపడి ద్వారం వైపు చూశాడు సమీర్. చండసేనుడు నిలబడి ఉన్నాడక్కడ. తండ్రిని చూడగానే చటుక్కున పానుపు మీద నుంచి కిందకు దిగింది శశిబాల. ప్రస్తుతం నువ్వు బందీఖానాలో ఉన్నట్లే లెక్క సమీర్. నీ ఆరోగ్యం సరిగా లేని కారణం వల్ల రాజధానికి తరలించలేదు. నాన్నగారు అంటూ అడ్డు వచ్చిన శశిబాలను నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశాడు చండసేనుడు. సమీర్, నువ్వు వీరమల్లుతో కలిసి రెండే రెండు దొంగతనాల్లో పాల్గొన్నావు. అయితే అప్పుడు జరిగిన పోరాటాలలో నీ మూలంగా ప్రాణనష్టం సంభవించలేదు. నువ్వు దొంగవే కానీ హంతకుడివి కావు. మొదటి దొంగతనంలో నీ పాత్ర ఏమంత పెద్దది కాదని మాకు తెలిసిందే. రెండవ దొంగతనంలో పోయిన డబ్బంతా మాకు తిరిగి లభించిందే. అందువల్ల నీకు శిక్ష కొంచెం సులువుగానే ఉంటుంది. సమీర్ కళ్ల ముందు చందనుడు ప్రత్యక్షమయ్యాడు ఆ మాటలు వినగానే. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలు తీసే దెబ్బ కొట్టకు సమీర్, ఎవ్వరికీ ప్రాణహాని కలిగించకు అన్నాడు చందనుడప్పుడు. ఆ మాటలను అక్షరాల ఆచరణలో పెట్టినందుకు ఫలితమిది. అప్రయత్నంగా చెమర్చాయి సమీర్ నేత్రాలు. నీ విషయంలో నేనింత జాగ్రత్తగా ఆలోచన చేయటానికి కారకురాలు నా బిడ్డ శశిబాల. మీ ప్రేమ ముదిరి పిచ్చిగా పరిణమించకముందే నాకు తెలుసుంటే నిన్నెప్పుడో యమపురికి పంపి ఉండేవాణ్ణి. దురదృష్టవశాత్తు పరిస్థితులు నా చేతులు దాటిపోయాయి. నా బిడ్డ ముఖం చూసి నిన్ను కనికరించవలసిందిగా చక్రవర్తిని వేడుకోవాల్సొచ్చింది. సమీర్ హృదయంలో చెలరేగుతున్న భావాలను గమనించకుండా చెప్పుకుంటూ పోయాడు చండసేనుడు. చిట్టడవుల వెనుక ఉన్న పర్వత స్థావరంలోని బందిపోట్లు చాలామంది హతమైపోయారు. వీరమల్లు మరో ఇద్దరు అనుచరులు మాత్రం తప్పించుకొని పారిపోయారు. వారు బ్రతికున్నంత కాలం ప్రవాళ ప్రజలు నిర్భయంగా నిద్రించలేరు. వారిని బంధించటంలో సైనికులకు సహాయపడాలి నువ్వు. వీరమల్లు గురించి నీకు బాగా తెలుసు. నువ్వు సైనికులకు సహాయపడితే నీ నేరాలను క్షమిస్తామని అన్నారు చక్రవర్తి అని ఆగాడు చండసేనుడు. సమీర్ పిడికిళ్లు బిగుసుకున్నాయి. వీల్లేదు, పొరపాటును కూడా అలా జరగటానికి వీల్లేదు అని అరిచాడు ఆవేశంగా. అదిరిపడింది శశిబాల. ఆశ్చర్యంగా చూశాడు చండసేనుడు. అన్యాయ మార్గంలో నడిచిన వాడినే కావచ్చు నేను, కానీ నమ్మి చేరదీసిన నా ముఠాకు ద్రోహం తలపెట్టే నీచ బుద్ధి నాలో లేదు. నా ప్రాణాలు పోయినా సరే వీరమల్లును వెన్నుపోటు పొడవను. చండసేనుడి కళ్ళు ఎరుపు రంగును పులుముకుంటున్నాయి. ఆవేశంతో అతని శరీరం కంపించటం ప్రారంభించింది. బాగా ఆలోచించుకో సమీర్. చక్రవర్తి ఆదేశాన్ని కాదని అంటే నీ బ్రతుకు చెరసాలలోనే గడిచిపోతుంది. ఆలోచించాల్సిందేమీ లేదు. నేను వీరమల్లుకు ఎదురుగా కత్తి పట్టుకుని నిలబడటం అసంభవం. పవిట చెంగును నోటికి అడ్డుపెట్టుకుంది శశిబాల. ఆమె రోదన ధ్వన్లు సమీర్కి వినిపించి అతని గుండె కదిలించి వేశాయి. సమీర్, ఆవేశంలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నావో నీకు తెలియటం లేదు. మా మాటల్ని కాదనంటే నీకు శశిబాల దక్కదు మరోసారి హెచ్చరించాడు చండసేనుడు. శశిబాల వైపు చూడకుండా తల అడ్డం తిప్పాడు సమీర్. మరుక్షణం ఎవరక్కడా అని గర్జించాడు చండసేనుడు. ఇద్దరు సైనికులు మందిరంలోకి వచ్చారు. ఇతని నోటి వెంట వీరమల్లు విషయాలు ఎలా చెప్పించాలో మీకు తెలుసు. ఏర్పాట్లు చేయమని దళపతులకు చెప్పండి ఆజ్ఞ ఇచ్చాడతను. నాన్నగారు అంటూ వెళ్లి చండసేనుడి వక్షంలో తలదాచుకుంది శశిబాల. కనుచివరల చేరుకున్న కన్నీటి బిందువుల్ని ఎవరూ చూడకుండా కొనగోట తుడుచుకున్నాడు చండసేనుడు.
సమీర్ హృదయం ఆలోచించే శక్తి కోల్పోయింది. మందిర ద్వారాలను మూసి సమీర్కి కాపలా నిలబడ్డారు 25 మంది ఆయుధదారులు. కుర్రోడా, లేవగలవా? ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సమీర్. పాన్పు పక్కనే నిలబడి ఉన్న వీరమల్లును చూడగానే ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయాడు. గవాక్షానికి అడ్డుగా ఉన్న ఇనుప ఊచలను వెనక్కి వంచి లోపలికి వచ్చాడు వీరమల్లు. అతని అనుచరులిద్దరూ గవాక్షం దగ్గర నిలబడి నవ్వుతూ చేతులూపారు. నిన్ను బంధించారని తెలిసింది కుర్రాడా. మా జాడలను తెలియచేయటానికి నువ్వు నిరాకరించావని, చండసేనుడి కూతుర్ని వివాహం చేసుకునే అవకాశాన్ని కూడా కాలదన్నావని చెప్పుకుంటున్నారందరూ. ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నావు? పాన్పు మీద కూర్చుంటూ అడిగాడు వీరమల్లు. చందనుడి శిష్యుణ్ణి దొరా నేను. ఎన్నో తెలిసిన చందనుడే నిన్ను విశ్వాసంగా కొలిచాడు. అతని అడుగుజాడల్లో నడవటం నా కర్తవ్యం, మెల్లిగా అన్నాడు సమీర్. చందనుడు పోవటం నా కుడి చెయ్యి విరిగిపోవటం లాంటిది కుర్రాడా. ఆ లోటు తీర్చటానికి నువ్వొచ్చావు. ఇక ఈ వీరమల్లుకు ఎదురులేదు. నిన్ను సురక్షితంగా అవతలికి తీసుకుపోతాను అంటూ సమీర్ని లేవనెత్తబోయాడు వీరమల్లు. అతని చేతుల్ని పక్కకు తోశాడు సమీర్. దొరా, బందిపోటుగా జీవించాలన్నది నా ధ్యేయం కాదు. నేను మీలో చేరిన కారణం వేరు అంటూ తన కథను వివరించాడు. నా అన్న కోసం వచ్చాక నేను చేసిన అన్యాయాలకు సంతోషంగా శిక్ష అనుభవిస్తాను గాని ఇక మీదట ఆ రొంపిలోకి అడుగుపెట్టను అన్నాడు దృఢస్వరంతో. నొసలు ముడివేసి సాలోచనగా చూశాడు వీరమల్లు. కుర్రోడా, చందనుడికి శిష్యుడువని ఇప్పుడనిపించుకున్నావు. నీ అన్న సంగతి నాకు తెలియదు. ఇక మీదట అతనికి నా వల్ల ఎటువంటి అపకారమో జరగదు. మాకోసం నీ జీవితాన్ని పాడు చేసుకోవటానికి సిద్ధపడ్డావు. నీకోసం నేను చేయగల పని ఒకటే ఉంది అంటూ సమీర్ భుజం తట్టి వెళ్లిపోయాడు వచ్చిందారిని. అతని మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు సమీర్. గాఢ నిద్రలో ఉన్నాడు ప్రవాళదేశపు చక్రవర్తి. అంతవరకు ఆటపాటలతో ఆయన్ను అలరించిన నాట్యకత్తెలు, గాయనీమణులు నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ సైన మందిరం నుంచి యువతలకొచ్చారు. వెంటనే ద్వారపాలకులు మందిర ద్వారాలను మూసి విచ్చుకత్తులతో పహారా ఇవ్వసాగారు. ద్వారాలు మూసుకున్న మరుక్షణం పైకి లేచి గవాక్ష మార్గం గుండా సైన మందిరంలోకి అడుగుపెట్టాడొక ముసుగు వ్యక్తి. అక్కడున్న మణిమయ జ్యోతుల కాంతులు పడి ధగధగా మెరిసిపోతుంది అతని చేతిలోని కరవాలం. అడుగులో అడుగు వేస్తూ చక్రవర్తిని సమీపించి కరవాలంతో భుజం మీద తట్టాడతను. ఉలిక్కిపడి కన్నులు తెరిచాడు చక్రవర్తి. ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు గంభీర కంఠంతో. ముసుగును ఊడదీసి అవతలకు విసిరాడు వ్యక్తి. వీరమల్లు ఆశ్చర్యంగా అన్నాడు చక్రవర్తి. ఆ మరుక్షణమే చేతికి దగ్గర్లో ఉన్న జేగంట వైపు తిరిగాడు సైనికుల్ని పిలిచే ఉద్దేశంతో. మెరుపులా కత్తిని ఆయన చేతికి అడ్డం పెట్టాడు వీరమల్లు. ప్రవాళదేశ ప్రజల రక్తం తాగి తాగి మత్తెక్కుంది నా కత్తి. మీరు సైనికుల్ని పిలిస్తే వారి రక్తాన్ని కూడా చవి చూడటానికి సిద్ధంగా ఉంది. వీరమల్లును బంధించే ఆలోచన మీ మనస్సు నుంచి తొలగించుకోవటం చాలా మంచిది. ఈ వీరమల్లు అజేయుడు, కంగుమంది వీరమల్లు కంఠం. ఎందుకొచ్చావు? ఆవేశాన్ని అణుచుకుంటూ అడిగాడు చక్రవర్తి. తనక్కడికి ఎందుకొచ్చాడో చెప్పాడు వీరమల్లు. ఆ మాటలు వినేసరికి చక్రవర్తి ముఖంలో ఆశ్చర్యం తాండవించింది. నిజంగానా? నీ మాటలు నమ్మవచ్చా అని ప్రశ్నించాడు. ఆడిన మాట తప్పటం, ఎత్తిన కత్తిని కిందకు దించటం ఈ వీరమల్లుకు అలవాటు లేదు. వస్తాను అంటూ గవాక్షం వైపు పరుగుతీశాడు వీరమల్లు. క్షణంలో అవతలికి దూకి చీకట్లో కలిసిపోయాడు. సాలోచనగా జేగంట వైపు తిరిగాడు చక్రవర్తి. నా అశ్వాన్ని సిద్ధం చేయండి, అంగరక్షకులను ఆయత్తం కమ్మనండి అని ఆజ్ఞ ఇచ్చాడు జేగంట శబ్దం విని లోపలికి వచ్చిన భటులకు. ఏమిటి, సమీర్ ప్రవాళ సైనికుల చేతుల్లో బందీగా ఉన్నాడా? ఈ వార్త నీకెవరు చెప్పారు? ఉరుములాంటి గొంతుకతో అడిగాడు సుధాముడు.
సమాధానంగా ఒక చిన్న జాబును అతని చేతికిచ్చాడు ఆ వార్త తీసుకొచ్చిన అగంతకుడు. సమీర్ని దక్కించుకోవాలంటే రమాపురిని చుట్టుముట్టండి వీరమల్లు. బందిపోటు వీరమల్లు స్వహస్తంతో వ్రాసిన లేఖ అది. అతని అనుచరుడే దాన్ని తీసుకుని హేమానగరం వచ్చాడు. పెద్ద పెద్ద అంగలతో భవనద్వారం దగ్గరికి వెళ్లాడు సుధాముడు. పెద్ద గంట ఒకటి వ్రేలాడ తీయబడుందక్కడ. గోడకు ఆనించి ఉన్న ఇనుప సమ్మెటను అందుకొని దానిమీద బలంగా మోదాడు 9 సార్లు. భయంకరంగా మ్రోగిందా గంట. హేమానగరం దద్దరిల్లిపోయిందా శబ్దానికి. ఆఘమేఘాల మీద వచ్చిపడ్డారు 1000 మంది వీరులు. మెరికల్లాంటి వారు వారందరూ. వారి కత్తులకు ఎదురు నిలిచే ధైర్యం యమదూతలకు కూడా ఉండదు. ఒక అనుచరుణ్ణి వీరమల్లు పంపిన జాబుతో పద్మపురం పంపాడు సుధాముడు. మనం రమాపురి మీద దండెత్తబోతున్నాం. ప్రవాళ సైన్యాలను ఊచకోత కోసైనా సరే నా మేనల్లుడిని విడిపించుకొని తీసుకురాబోతున్నాం. సైనికులు తెచ్చిన జేగురు రంగు జాతి గుర్రాన్ని అధిరోహిస్తూ అన్నాడు సుధాముడు. కత్తులు గాలిలోకెత్తి సింహనాదాలు చేశారు అతని అనుచరులు. అశ్వపద ఘట్టనలతో భూమిని కంపింపచేస్తూ రమాపురి వైపు బయలుదేరారు. సమీర్, ఆఖరిసారి అడుగుతున్నాను, నీ నిర్ణయాన్ని మార్చుకుంటావా లేదా? కంగుమంటున్న కంఠంతో ప్రశ్నించాడు చండసేనుడు. మౌనంగా ఉండిపోయాడు సమీర్. సమాధానమివ్వలేదు. చండసేనుడి భవనం ముందు 2 ఇనుప స్తంభాలు నిలబెట్టున్నాయి. వాటి ముందు కొరడాలను పట్టుకుని నిలబడి ఉన్నారు 10 మంది కసాయి వాళ్లు. స్తంభాలకు కొద్ది దూరంలో ఎర్రటి మంటల్ని విరజిమ్ముతున్న తుమ్మముద్దుల మధ్య పొడుగాటి ఇనుప చువ్వలు ఎర్రగా కాలుతున్నాయి. చండసేనుడి సైనికులు భవన ప్రాంగణాన్ని చుట్టుముట్టి ఉన్నారు. చీమ ప్రవేశించే సందు కూడా లేకుండా. రమాపురి పౌరులందరూ ఆ పరిసర ప్రాంతాల్లో నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆ ఏర్పాట్లను. వీరమల్లు స్థావరంలో రాజభటులు జరిపిన మెరుపుదాడి నుంచి సమీర్ తప్పించుకున్న విధానం ప్రవాళ దేశమంతా తెలిసిపోయింది. ముఠాను వెన్నుపోటు పొడవటం కంటే చిత్రహింసలకు లోనై చెరసాలలో జీవితాంతం మగ్గిపోవటమే మంచిదని అతను తీసుకున్న నిర్ణయం ప్రవాళ ప్రజలకు విడ్డూరంగా కనిపించింది. సమీర్ మొండి సాహసాన్ని పాటల రూపంలో గానం చేయసాగారు పల్లె ప్రజలు. అతని విశ్వాసాన్ని కథల రూపంలో తమ మనసుల్లో భద్రపరుచుకున్నారు. సమీర్ కరచరణాలకు ఇనుప కొలుసులను తగిలించి భవన ప్రాంగణంలోకి తీసుకువచ్చారు 10 మంది దళపతులు. అతన్ని చూడగానే ఆయుధాలను సిద్ధంగా పట్టుకుని జాగ్రత్తగా నిలబడ్డారు భవన ప్రాంగణం చుట్టూ ఉన్న సైనికులు. వారి భయం వారిది. సమీర్ విజృంభించటం ప్రారంభిస్తే తిరిగి బంధించటం సాధ్యపడుతుందో పడదో అని భయపడుతున్నారు. అతను పారిపోవాలని అనుకుంటే కరచరణాలకు అడ్డంగా ఉన్న ఇనుప గొలుసులు కానీ ఎట్టెదురుగా ఉన్న సైనిక సమూహం కానీ అడ్డుపడలేవని వారికి అనుభవం నేర్పిన పాఠం. ఇనుప స్తంభాల ముందు నిలబడి చుట్టూ చూశాడు సమీర్. ఎటు చూసినా విచ్చుకత్తులను వాడి బరిసెలను పట్టుకుని ఉన్న సైనికులే కనిపిస్తున్నారు. భవన ద్వారానికి సమీపంలో కనిపించింది శశిబాల. మూర్తీభవించిన శోకదేవతలా నిలబడి ఉంది. శశి అని పిలిచాడు సమీర్. నాగస్వరం విన్న మిన్నాగులా ముందుకు అడుగు వేసిందామె. శశి, అయిన వాళ్ల కోసం ఎంతటి సాహసమైనా చేయటానికి సిద్ధపడే వంశం మాది. నమ్మిన సిద్ధాంతాల కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతారు మా పాంచాల దేశీయులు. నన్ను నమ్మిన వారిని మోసం చేసి నిన్ను చేపడతానే అనుకో. రేపు మనకు జన్మించిన సంతానం పాంచాల దేశంలో అడుగుపెట్టే అర్హత కలిగి ఉంటుందా? కొండ తేనెటీగల్లాంటి మా వంశీయుల మధ్య తలెత్తుకుని నిలబడగలదా? మెల్లిగా అన్నాడు సమీర్. ఏదో చెప్పాలని అనుకుందామే. చూస్తారేం, ప్రారంభించండి అంటూ వినవచ్చింది చండసేనుడి గంభీర కంఠం. దళపతులు సమీర్ని స్తంభాల దగ్గరకు తీసుకుపోయారు. అతని చేతులకు ఉన్న గొలుసుల్ని ఇనుప స్తంభాలకేసి బిగించారు. కొరడాలను గాలిలో జుళిపించి ముందుకు వచ్చారు కసాయివాళ్లు. అదే సమయంలో సుడిగాలిలా అక్కడికి వచ్చింది ఒక కాలస్వం. జమిలి కత్తులను 2 చేతుల్లో పట్టుకుని అడ్డు వచ్చిన సైనికుల్ని చెల్లా చెదురు చేస్తూ
సమీర్ సమీపంలోకి వచ్చాడు ఆ అశ్వాన్ని అధివసించి ఉన్న యువకుడు. ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయాడు సమీర్. అన్న, తన అన్న సుధీర్. సమీర్, నేనుండగా నిన్ను చిత్రహింసలు పెట్టడం వీళ్లకు సాధ్యం కాదు. క్షణంలో వీళ్లను చెల్ల చెదురు చేస్తాను, చూస్తూ ఉండు అంటూ కాలస్వాన్ని కదం తొక్కిస్తూ ప్రవాళ సైనికులను కలగాపులగం చేయసాగాడు సుధీర్. బంధించండి, అతన్ని బంధించండి, ఆగ్రహావేశాలతో కంపించిపోతూ ఆజ్ఞ ఇచ్చాడు చండసేనుడు. కార్చిచ్చులా విజృంభించాడు సుధీర్. అతని జమిలీ కత్తుల ముందు నిలబడలేక వెనక్కు తగ్గసాగారు సైనికులు. ఒక యువకుణ్ణి నిరాయుధుణ్ణి చేయలేని మేరసులా ప్రవాళ సైనికులు, గర్జించాడు చండసేనుడు. ఆ మాట వినగానే పెద్ద సింహనాదం చేసి మరింత పెచ్చుమీరిపోయాడు సుధీర్. అతని మనస్సులో ఒకే ఒక ఆలోచన మెదులుతుంది. తన కోసం వచ్చాడు తమ్ముడు, తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. అతన్ని విడిపించాలి ముందు, ఆ తర్వాత విచారించుకోవాలి మిగిలిన విషయాలు. చండసేనుడి ఎత్తి పొడుపు ప్రవాళ సైనికులకు రోషం తెప్పించింది. రెట్టించిన పట్టుదలతో కమ్ముకున్నారు సుధీర్ని. అర్ధ ఘడియపాటు వారిని అటూ ఇటుగా విసిరికొట్టాడు సుధీర్. ఉన్నట్లుండి ఒక బరిసే అతని ఎడం చేతికి అడ్డొచ్చింది. దాన్ని తప్పుకోవటానికి కాలస్వాన్ని పక్కకు దూకించాడు. మెరుపులా కదిలిందది, కానీ కింద ఉన్న ఒక రాతి మీద కాలు వేసి ముందుకు తూలింది. జీను మీద నుంచి పక్కకు జారాడు సుధీర్. ఆ అవకాశాన్ని వృధా చేయలేదు ప్రవాళ సైనికులు. తమ అశ్వాలను మరింత దగ్గరికి దూకించారు. వెంట్రుకను సైతం రెండుగా చీల్చగల వాడి పరిసలు సుధీర్ వెన్నుమీద ఆనుకున్నాయి. బండల్ని సైతం మధ్యకు తెగ నరకగల పదును కత్తులు అతని గుండెలకేసి గురిపెట్టబడ్డాయి. అశ్వాన్ని కదిలించటానికి కూడా స్థలం లేకపోవటంతో సుధీర్ జమిలి కత్తులు తమ విసురును ఉపసంహరించుకోక తప్పలేదు. క్షణంలో అతని నిరాయుధుణ్ణి చేశారు సైనికులు. కాలస్వం మీద నుంచి కిందకు లాగి సమీర్ పక్కగా నిలబెట్టారు. ఇందీవరుడి పేరుతో తిరిగిన బందిపోటు సుధీర్ కూడా మన చేతికి చిక్కాడన్నమాట. ఇతన్ని కూడా స్తంభాలకు బిగించి కట్టండి. నాలుగు కొరడా దెబ్బలు రుచి చూస్తే వీరమల్లు జాడలు వాటంతటవే బయటకొస్తాయి వీరి నోటి నుంచి, టీవీగా ముందుకు వచ్చిన చండసేనుడన్నాడు మీసాలు మెలివేస్తూ. తనను పట్టుకున్న సైనికుల్ని విదిలించి కొట్టి అతని మీదకి లంఘించబోయాడు సుధీర్. మరుక్షణం ఒక బరిసి గాలిలోకి లేచింది. శిరస్సు మీద నుంచి రక్తపు ధారలు సుధీర్ చెంపల మీదకి జారటం ప్రారంభించాయి. చండసేన, నీ కూతురు మీది ప్రేమతో నిర్లిప్తంగా నిలబడి ఉన్నాడు నా తమ్ముడు. నేను కూడా అలాగే తల వంచుకుని ఉంటానని భ్రమపడకు. సందు దొరికిన మరుక్షణం మీ ప్రవాళ దేశపు పునాదుల్నే కదిలిస్తాను, చూస్తూ ఉండు, కొదమ సింగంలా గర్జించాడు సుధీర్. ఎంత మాటన్నావురా, ప్రవాళ దేశపు పునాదుల్నే కదిలిస్తావా? ఆవేశంతో దిక్కులు అదిరిపోయేటట్లు అరిచాడు చండసేనుడు. సర్రున కరవాలాన్ని దూసి రెండు అడుగుల్లో సుధీర్ని సమీపించాడు. చటాలున అడ్డం పడింది మరొక కత్తి. చండసేనుడి ఆవేశం ఆశ్చర్యంగా మారింది. శశి అన్నాడు తన కళ్లను తనే నమ్మలేక. చండసేనుడి కత్తి గాలిలోకి లేచిన మరుక్షణం పక్కనే ఉన్న సైనికుడి కరవాలాన్ని ఊడలాక్కుంది శశిబాల. మెరుపులా దాన్నెత్తి తండ్రి కత్తికి అడ్డుపెట్టింది. మొదటి చూపులోనే సమీర్ నా భర్త అని నిర్ణయించుకున్నాను నాన్నగారు. పరిస్థితులు సుఖాంతంగా పరిణమించకపోతాయా అన్న ఆశతో ఇంతవరకు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడలేదు. నా కంఠంలో ప్రాణముండగా మీరు వీరిని హింసించలేరు, దృఢస్వరంతో నిర్భయంగా అంది. శశి, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? తల్లి, నువ్వు ప్రవాళదేశ సర్వ సైన్యాధిపతి చండసేనుడి కుమార్తెవమ్మా. నీ తండ్రిని ఇలా అగౌరవపరచటం నీకు బాగుందా? కత్తిని కిందకు దించుతూ ఆవేదనగా అన్నాడు చండసేనుడు. క్షమించండి నాన్నగారు, నేనిప్పుడు పాంచాల దేశపు బందిపోటు సమీర్ భార్యను, మీ కూతుర్ని కాను, నిశ్చల స్వరంతో అంది శశిబాల. చండసేనుడి వదనంలో అనేక భావాలు చోటు చేసుకున్నాయి. అయితే బందిపోటు దొంగలకు చేయూతనిచ్చి న్యాయ నిర్వహణకు అడ్డొస్తానంటావు, అంతేగదా అన్నాడు కర్కసంగా. బందీ అయిన నేరస్తుణ్ణి న్యాయస్థానానికి తీసుకుపోకుండా మీ అంతటి మీరే శిక్షించటం న్యాయమనిపించుకుంటుందా?
సర్వసైన్యాధిపతిని నేను. నేను ఏ పని చేసినా ఎదురు ప్రశ్నలు వేసే హక్కు ఎవ్వరికీ లేదు. నా దేశాన్ని అల్లకల్లోలం చేసి అవమానించిన వారి రక్తం కళ్ళ చూడటం నా విధి, నా కర్తవ్యం. నా భర్తను బంధువులను రక్షించుకునే బాధ్యత నాది. అందుకు కన్న తండ్రి అడ్డుపడినా సరే ఎదుర్కొనటం నా కర్తవ్యం. ఆగ్రహావేశాలతో కంపించిపోయాడు చండసేనుడు. దుర్మార్గురాలిని బంధించండి అన్నాడు పళ్ళు కొరుకుతూ. చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దం ఆవరించి ఉంది ఆ ప్రదేశాన్ని. సైనికులు ఉన్న చోట నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. శశిబాలను సైన్యాధిపతి కూతురిగా గౌరవించటానికి అలవాటు పడ్డారు వారు. ఆమెను బంధించాలనేసరికి వారి కరచరణాలు కదల్లేదు. చూస్తారేం, బంధించండి, బంధించండి గర్జించాడు చండసేనుడు. అప్పటికీ కదల్లేదు ఎవరు. వారి భావాలను అర్థం చేసుకుని మరింతగా మండిపడ్డాడు చండసేనుడు. నా కర్తవ్య నిర్వహణకు అడ్డుపడిన తరువాత కూతురేమిటి, కొడుకేమిటి? ఎవరైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే అంటూ కత్తి ఎత్తి శశిబాల వైపు విసిరాడు. ఎగిరి ఆవలపడిపోయింది ఆమె చేతిలోని కత్తి. చండసేన అన్న కేక ఒకటి దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ వినిపించింది. అదే సమయంలో ఉలిక్కిపడాడు చూశాడు చండసేనుడు. శరవేగంతో అశ్వాలను పరుగులు తీయిస్తూ అక్కడికి వస్తున్నారు అనేక మంది పాంచాల దేశీయులు. జేగురు రంగు జాతి గుర్రాన్ని అధివసించి ఉన్న ఆజానుబాహుడొకడు వారికి నాయకత్వం వహిస్తున్నాడు. అతన్ని చూడగానే చండసేనుడి రక్తం ఉడికెత్తిపోయింది. 20 సంవత్సరాల క్రితం ప్రవాళ పాంచాల దేశాలకు ఘోర యుద్ధమొకటి జరిగింది. 1000 మంది అనుచరులతో ఒక రాత్రికి రాత్రి రాజధాని నగరాన్ని ముట్టడించి కోటను వశపరుచుకున్నంత పనిచేశాడు పాంచాల దేశపు సేనాపతుల్లో ఒకడైన సుధాముడు. ప్రవాళదేశ సైనిక చరిత్రలో అంతకంటే అవమానకరమైన సంఘటన మరేదీ లేదు. ఆ సుధాముడే ఇప్పుడు మళ్లీ ఎదురుగా వస్తున్నాడు. సైనికులారా, 20 సంవత్సరాల క్రితం మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం చేసే అవకాశం ఈనాటికి లభించింది. మన అంతరంగిక విషయాల్లో జోక్యం కలిగించుకోవటానికి వచ్చిన ఈ పాంచాల దేశీయుల్ని ఊచకోత కోయండి అని గర్జించాడు కత్తినెత్తి ముందుకు దూకుతూ. వెర్రిగా అరుస్తూ వెనక్కి తిరిగారు అతని సైనికులు. సమీపంలోకి వచ్చిన సుధాముడి అనుచరులను ఎదుర్కొన్నారు వీరావేశంతో. అంతవరకు ఆ చుట్టుపక్కల నిలబడి చోద్యం చూస్తున్న రమాపురి పౌరులకు కూడా ఆవేశం ముంచుకొచ్చింది. ఇళ్లలోకి పరుగులు తీసి పాతబడిన ఆయుధాలనందుకొని గుంపులు గుంపులుగా యుద్ధానికొచ్చారు. కత్తుల మూతలు, గుర్రాల సకిలింతలు, గాయపడిన వారి ఆర్తనాదాలు దశ దిశలా నింపివేశాయి. అడ్డు వచ్చిన వారిని కత్తితో అదిలించి వేస్తూ సూటిగా సుధాముడి వైపు వెళ్లాడు చండసేనుడు. అతన్ని చూడగానే పెద్దగా సింహనాదం చేశాడు సుధాముడు. 2 అంగల్లో ముందుకొచ్చి కత్తికి కత్తి కలిపాడు. ఉన్నట్లుండి తుఫాను వస్తున్నట్లు దుమ్ము తెరలు రమాపురి నిండా అలుముకున్నాయి. పిడుగులు పడినట్లు వినవచ్చాయి అశ్వపద ఘట్టనలు. ఉలిక్కిపడి వెనుతిరిగి చూశారు రమాపురి పౌరులు కొందరు. వేగవంతమైన అశ్వాలను అధిరోహించి అక్కడికి వస్తున్నారు మరికొంతమంది పాంచాల దేశీయులు. వారిని చూడగానే సుధాముడు దిక్కులు దద్దరిల్లేటట్లు బొబ్బించాడు. సమీర్ తండ్రి త్రిపురవర్మ తన వారందర్నీ వెంటబెట్టుకుని వచ్చేశాడు. రావటంతోనే వెనక ముందు చూడకుండా పోరాటం మధ్యకు జొరపడ్డాడు సింహనాదం చేస్తూ. పాంచాల దేశీయుల వాడికత్తుల ముందు నిలవలేకపోయారు ప్రవాళ సైనికులు. చండసేనుడి కత్తిని గాలిలోకి ఎగరగొట్టాడు సుధాముడు. కిందకి పడదోసి కత్తిని పైకెత్తాడు. సుధామా, ఆగు! సైనికుల కోలాహలాన్ని చీల్చుకుంటూ వినవచ్చింది ఒక గంభీర కంఠం. 25 మంది అంగరక్షకులు వెన్నంటి రాగా నిరాడంబరంగా వచ్చి సైనికుల మధ్య నిలబడి ఉన్నారు ప్రవాళదేశ చక్రవర్తి. ఆయన్ను చూడగానే ప్రవాళ సైనికులు ఆయుధాలను కిందకు దించి జయజయ ధ్వానాలు చేశారు. చండసేనుణ్ణి వదిలి పక్కకు తొలగాడు సుధాముడు. ముందుకు వచ్చి చండసేనుడికి చేయి అందించి లేవదీశాడు చక్రవర్తి. బందిపోటు వీరమల్లు మాకు ఎదురుపడి విషయాలన్నింటినీ విపులీకరించాడు.
తన అనుచరుడైన సమీర్ని వదిలిపెట్టి శశిబాలానిచ్చి అతనికి కళ్యాణం జరిపితే తను ఇక ప్రవాళా దేశంలో దొంగతనాలు చేయనని దూరదేశాలకు వెళ్లిపోతానని వాగ్దానం చేశాడు అన్నాడు తన వారందరి వంకా చూస్తూ. ఆశ్చర్యంతో చిత్తరువుల మాదిరి నిలబడిపోయారందరూ. చండసేన, ప్రవాళా దేశానికి మూలస్తంభం లాంటి వాడివి నువ్వు. నీ ఆలోచనలకు తలూపి అంగీకారం తెలియజేయటమే కాని నీకు సలహాలిచ్చే శక్తి నీ చక్రవర్తికి లేదు. అందులోనూ ఇది నీ స్వవిషయం. నీ కూతురి జీవితానికి సంబంధించిన సమస్య, ఏమంటావు? చండసేనుడి వైపు తిరుగుతూ అన్నాడు చక్రవర్తి. శశిబాల వంక చూశాడు చండసేనుడు. సమీర్ వంక సుధాముడి వంక చూశాడు. అప్రయత్నంగా అతని పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. మరుక్షణం నాన్నగారు అంటూ వచ్చి ఆయన కౌగిల్లో ఒదిగిపోయింది శశిబాల. తల్లి, నువ్వు సమీర్ భార్యవే కాదు, చండసేనుడి కుమార్తెవు కూడా. పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చే బాధ్యత నీమీదే ఉంది. ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ అన్నాడు చండసేనుడు. త్రిపురవర్మ, జరిగిన విషయాలను మరిచిపోయి నా కూతురిని నీ కోడలు చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు త్రిపురవర్మ వైపు చూస్తూ. ఎంతోసేపుండదు త్రిపురవర్మ కోపం. తన కొడుకులిద్దరూ సురక్షితంగా ఉండటం చూసిన మరుక్షణమే ఆయన ఆవేశం అణిగిపోయింది. వియ్యానికి కయ్యానికి సరిసమానమైన ఉజ్జి మీరు. మీ ఇంటి ఆడబడుచు మా ఇంటి పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేస్తుందనే నమ్మకం నాకుంది. ఈ కళ్యాణం జరిగిన తర్వాతనే మేము ప్రవాళా సరిహద్దులు దాటుతాం అన్నాడాయన సంతోషంగా. పెద్దగా హర్షధ్వానాలు చేశారందరూ. అక్కడ ఉద్రిక్త వాతావరణం ఒక్కసారిగా ప్రశాంత రూపాన్ని ధరించింది. క్షణంలో ప్రారంభమయ్యాయి పెళ్లి పనులు. పొద్దు పడమరకు తిరగకముందే పద్మపురి నుండి బయలుదేరి వచ్చారు త్రిపురవర్మ వంశంలోని స్త్రీజనమంతా. సుందరి, ఆమె తల్లి మొదలైన వారందరూ అరుదించారు. ప్రవాళ చక్రవర్తి ఆధ్వర్యంలో సమీర్ శశిబాల సుందరి సుధీర్ల వివాహాలు వైభవంగా జరిగాయి. ఎంత జోరుగా కయ్యానికి వచ్చారో అంతకు రెట్టింపు జోరుగా పెళ్లి పెత్తనం చేశారు పాంచాల వీరులు. వారి హడావిడిని తట్టుకోవటం రమాపురి పౌరులకు కష్టమైపోయింది. కయ్యానికైనా వియ్యానికైనా పాంచాల దేశీయులతో పోటీలు పడటం కష్టమని వారికి అనుభవపూర్వకంగా తెలిసింది. మంగళ వాయిద్యాలు కర్ణరంధ్రాలను చిల్లులు పడేసే స్థాయిలో మ్రోగుతుంటగా పెద్దలందరికీ నమస్కరించి పాంచాల దేశానికి ప్రయాణమయ్యారు సమీర్ సుధీర్లు తమ అర్ధ శరీరాలను వెంటబెట్టుకుని. చెమ్మగిల్లిన కళ్లతో కూతుర్ని సాగనంపుతున్నాడు చండసేనుడు. వారందర్నీ చూస్తూ గాఢంగా నిట్టూర్చాడు ప్రవాళా చక్రవర్తి. ఆయన అంతరంగంలో వీరమల్లు చేసిన హెచ్చరికలు మార్మోగాయి. సమీర్ని వదిలిపెడితే నా వల్ల నీకు ఎటువంటి ప్రమాదమూ లేదు. నా మాట కాదని నన్ను పట్టుకోవటానికి మీరు సమీర్ని హింసించటం ప్రారంభిస్తే మీ ప్రవాళా ప్రజలను ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. బందిపోటు వీరమల్లు హంతకుడు వీరమల్లుగా మారుతాడు. మీ సైనికుల్ని దొరికిన వారిని దొరికినట్లు నరికి పోగులు పెడతాడు. ప్రవాళ దేశంలో ప్రాణి అనేదే లేకుండా చేస్తాడు. నా మాటను మన్నించి సమీర్ని విడిచిపెట్టండి. తిరిగి నా పేరు కూడా మీకు వినిపించినంత దూరం వెళ్లిపోతాను అన్న మాటను అక్షరాల నిలబెట్టుకున్నాడు వీరమల్లు. తన అనుచరులిద్దరినీ వెంటబెట్టుకుని ఎటో వెళ్లిపోయాడు. ప్రవాళ చక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నంతకాలం అతని పేరు ఆయనకు వినిపించలేదు. వదినా, పేరు చెప్పి లోపలికి రావాలి. గృహప్రవేశం చేయబోతున్న నూతన వధూవరులను అల్లరిపెట్టి ద్వారంలోనే ఆపింది సమీర్ సుధీర్ల సోదరి చంద్రిక. సుధీర్ అంది సుందరి. సుందరి పేరు చెప్పాడు సుధీర్. శశిబాల వంతు వచ్చేసరికి మొగ్గలా ముడుచుకుపోయిందామె సిగ్గుతో. ఈ వీరాది వీరుడి కోసం తండ్రిని ఎదిరించిన దానివి, ఎందుకే అలా సిగ్గుపడతావు? చెట్టంత బందిపోటు చెంతనే ఉన్నాడుగా, చెప్పు. అందరికీ వినిపించేటట్లు పెద్దగా అంది శశిబాల వెంట వచ్చిన స్నేహితురాలొకతే. నవ్వులతో మార్మోగిపోయింది త్రిపురవర్మ భవంతి. ప్రేమించిన ప్రియుని కోసం తండ్రిని ఎదిరించిన ఆ శశిబాల ఎవరో చూద్దామనుకున్నట్లు మేఘాల చాటు నుంచి తొంగిచూశాడు శశాంకుడు. మధుబాబు గారి జానపద సృష్టి శశిబాల సమాప్తం. ఇక మన తదుపరి ఆడియో బుక్
మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ అసైన్మెంట్ కరాచీ.